నా పేరు అనుష. వెల్కమ్ టు ఏఎన్ఈ టాప్ న్యూస్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఆశావాహుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఈ మేరకు 17 లోక్సభ స్థానాలకు 40 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 9 స్థానాలకు శని ఆదివారాలలో ఖరారు చేయనుంది. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన సోనియా గాంధీ నివాసంలో కేంద్ర ఎన్నికల కమిటీ ఈసీఈ సమావేశం నిర్వహించారు. యూపీఏ కన్వీనర్ సోనియా గాంధీ, ఏఐసిసి కోశాగాధికారి అహ్మద్ పటేల్, ఈసీఈ సభ్యులు వీరప్ప మొయిలీ, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుందియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్కు చిన్నాన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర గాయాలతో ఇంటిలోని రక్తపు మడుగులో ఆయన విఘాతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై 7 గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. ఇంటి వెనుక తలుపులు తీసి ఉండడంతో అటు నుంచి వచ్చిన దుండగులు ఆయనను హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నాగర్కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలలో 12,275 మంది ఓటర్లు నమోదుగా దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 22న ఓటర్ జాబితాను ప్రకటించిన అనంతరం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు పార్లమెంట్ ఎన్నికల ఓటర్ జాబితాలో నమోదు చేయాలని పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ ఆడియోలను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలీసు అధికారుల పాత్ర కీలకమైందని, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ పొంది ఉండాలని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నియమావళిపై పోలీసు అధికారులకు ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు, నియమాలు, సమస్యాత్మక పోలీసు కేంద్రాల గుర్తింపు, వివిధ యాప్, ఈవీఎంలు, వీవీప్యాడ్ల పనితీరు, సివిజిల్ యాప్పై జిల్లా స్థాయి శిక్షక అధికారులు ప్రొజెక్టర్పై శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లోని నాగర్కర్నూలు కలెక్టర్ శ్రీధర్ జిల్లాలోని 17 మంది నోడల్ అధికారుల బృందాలతో వేరువేరు సమావేశం నిర్వహించారు. ఒక బృందంతో వారి కేటాయించిన విధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్పచెప్పిన పనులు ఎంతవరకు చేశారు, మిగిలిన పనులు ఎప్పటిలోగా పూర్తి చేశారని ఆరా తీశారు. పెండింగ్లో పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు బాగా రాసి ఉన్నత శిఖరాలను అధిరోధించాలని వనపర్తి ఎస్పీ అపూర్వారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు జీవితంలోని పరీక్షలు ఒక భాగమని, వాటిని చూసి భయపడొద్దన్నారు. పరీక్షల కోసం విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఒత్తిడి రాకుడి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. జిల్లాలోని ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో అధికారులను నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపిస్తుందని, అధికారులు నియమావళి అమలుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏఎన్ఏ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.